రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరులపైన కేంద్రము చేస్తున్న కత్తిరింపుపైన ఆర్థిక మంత్రి పెట్టిన ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్లో అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులు చెప్పారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కూడా యునానిమస్గా డిమాండ్లు వచ్చాయి. ఉదాహరణకు తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాలు సెస్సుల్ని సర్చార్జీల్ని విధించేటువంటి అలవాటు మానుకోవాలని కేంద్రానికి సూచించారు. ఈ సెస్సులు సర్చార్జీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోదు, పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రం పంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులను పెంచకుండా రాష్ట్రాలతో పంచుకోవలసిన అవసరము లేని సెస్సులు సర్చార్జీలు పెంచుకుంటూ వస్తున్నారు. నిన్న ఆర్థిక మంత్రితో జరిగిన సమావేశంలో తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ వివరాలతో గణాంకాలతో సహా ఇచ్చారు. 2011-12లో ప్రభుత్వానికి కేంద్రానికి వచ్చేటువంటి మొత్తం పన్నుల ఆదాయంలో 10.4% ఉన్న సెస్సులు సర్చార్జీలు ఇవాళ 26.7%కు పెరిగాయని చెప్పి ఆయన లెక్కలతో సహా చెప్పారు. సో కొన్ని అంచనాల ప్రకారం అయితే ఇప్పటికీ కూడా అరౌండ్ 20% అయినా కనీసం ఈ సెస్సులు సర్చార్జీలు ఉంటున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ సెస్సులు సర్చార్జీలు పలానా పర్పస్ కొరకని విధిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ సెస్, రోడ్ డెవలప్మెంట్ సెస్, ప్రైమరీ ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ ఎడ్యుకేషన్ సెస్, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్, స్వచ్ భారత్ సెస్ అని ఇలా స్పెసిఫిక్ పర్పస్ కొరకు ఈ సెస్సులు విధిస్తారు. కానీ రియాలిటీలో జరుగుతున్నది ఏంటంటే ఈ సెస్సుల ద్వారా సమీకరించింది ఏ లక్ష్యాన్ని కొరకైతే నిర్దేశించారో ఆ లక్ష్యం కొరకు ఖర్చు పెట్టారు. ఇలా కనీసం ఏడాదిలో 1 లక్ష కోట్లైనా ఇలా సెస్సుల ద్వారా కలెక్ట్ చేసింది. ఆ సంబంధిత కార్యక్రమాలకు కాకుండా కేంద్ర ప్రభుత్వం తన రోజువారీ ఖర్చులకు ఉపయోగించుకుంటోంది. ఇలా ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ సెస్ పైన విధించింది. నిజంగానే ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఖర్చు పెడితే కొంత అర్థం ఉంటుంది, కానీ ఆ రకంగా కాకుండా అది కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దినసరి వ్యయంలో రోజువారీ ఖర్చుల్లో భాగమైపోతుంది, కానీ రాష్ట్రాల ఆదాయాలకు మాత్రం కోత విధిస్తున్నారు. ఇవాళ కేంద్రం చెప్తుంటుంది మేము 42% వనరులను ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు బదిలీ చేస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో 42% స్టేట్స్కి ఇస్తున్నామని. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ తర్వాత అది 41% అయింది, అంటే 1% జమ్మూ కాశ్మీర్కి ఇచ్చారు. కానీ రియాలిటీ ఏంటి, నిజమే టెక్నికల్గా చూస్తే అంతకుముందు 32% ఉండే, అది ఇప్పుడు 42% పెరిగిన మాట నిజం. కానీ రియాలిటీ ఏంటి, ఈ సెస్సులు సర్చార్జీల వడ్డన పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలను కుదించడం వల్ల రియాలిటీలో 30% బిలో మాత్రమే రాష్ట్రాలకు వస్తుంది. టు బి స్పెసిఫిక్ అంటే ఒక అంచనా ప్రకారం 29.6% వస్తుంది. అంటే సుమారు 11% ఆదాయం రాష్ట్రాలకు రావలసింది రాష్ట్రాలకు రాకుండా కేంద్రం పడుతుంది. ఆఖరికి దేశ రక్షణ అంతర్గత భద్రత వాస్తవంగా కేంద్రం బాధ్యత. అంతర్గత భద్రత అన్న కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది, కానీ డిఫెన్స్ సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది. కానీ వాటిపైన పెట్టే ఖర్చు కూడా రాష్ట్రాలతో పంచుకోవలసిన దాని ఆదాయం నుంచి తీస్తున్నారు. సో ఇలా అనేక రూపాల్లో రాష్ట్రాల ఆర్థిక అవసరాలపైన దాడి జరుగుతుంది. ఇది విచిత్రం, ఇది చాలా అప్రిషియబుల్ డెవలప్మెంట్ ఏంటంటే తమిళనాడు, తెలంగాణ, కేరళ లాంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే కాదు అస్సాం రాష్ట్రం కూడా ప్రాతినిధ్యం అస్సాం రాష్ట్రం కూడా కేంద్రాన్ని కోరింది ఈ సెస్సులు విధించేటువంటి విధానాన్ని వదులుకోండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పన్నులు రాయితీలు ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను 32% నుంచి 22% తగ్గించారు. ఫలితంగా కేంద్ర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 184,000 కోట్లు 1,84,000 కోట్లు కేంద్రానికి ఆదాయం తగ్గింది. ఇది ఆటోమేటిక్గా ఈ ఆదాయం కనుక వచ్చి ఉంటే అందులో వాటాగా రాష్ట్రాలకు వచ్చేది కదా. ఇవాళ స్వేచ్ఛా వాణిజ్య మండల ప్రాంతాలు ఫ్రీ ట్రేడ్ ఏరియాస్ అనే అగ్రిమెంట్స్ కేంద్రం చేసుకుంటుంది, రాష్ట్రాలతో కన్సల్ట్ చేయకుండా కూడా చేసుకుంటుంది. దాని ఫలితంగా ట్యాక్స్ ఇన్కమ్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా రాష్ట్రాలకు కూడా దాంట్లో వాటా తగ్గుతుంది. సో అదే సమయంలో జిఎస్టీ నష్టపరిహారం మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మొదట్లో ఒక ఏడాదిలో జిఎస్టీ నష్టపరిహార నిధిలో సర్ప్లస్ ఉంటే సిఏజీ క్యాగ్ నివేదిక ప్రకారం కేంద్రం ఆ డబ్బులు తీసుకుంది.
కానీ ఎప్పుడైతే కోవిడ్ సమయంలో ఈ జిఎస్టీ కంపెన్సేషన్ నిధిలో డబ్బు లేకపోతే మేము రాష్ట్రాలకు ఇవ్వలేము, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్, దేవుని చర్య అని చెప్పి ఆర్థిక మంత్రి బహిరంగంగా ప్రకటించారు. జిఎస్టీ నష్టపరిహార విధానాన్ని కొనసాగించాలని కూడా నిన్న జరిగిన మీటింగ్లో రాష్ట్రాలు కేంద్రానికి కోరాయి. ఆఖరికి రాష్ట్రాలు అప్పులు చేయాలన్నా కూడా కేంద్రం అనేక షరతులు పెడుతోంది. విచిత్రం ఏంటంటే కేంద్రం చేసే అప్పులపైన ఎలాంటి కండిషన్స్ లేవు, కానీ రాష్ట్రాలు అప్పులు చేసినప్పుడు మాత్రం అనుమతి ఇవ్వాలి అంటే మీరు ఆస్తి పన్ను పెంచితే అనుమతిస్తాం, మీరు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే అంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే మేము అనుమతిస్తాం అంటూ రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల పరిమితిని సడలించాలంటే కూడా కేంద్రం ఆంక్షలు పెడుతోంది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు చేస్తే కేంద్రం ఏం కట్టదు, కట్టాల్సింది రాష్ట్రాలే. కానీ ఎఫ్ఆర్బిఎం చట్టం, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం నుంచి మినహాయింపించి కాస్తంత సడలింపించి అప్పులు చేసుకోవాలన్నా కూడా కేంద్రమే అనుమతి ఇవ్వాలి. ఆఖరికి ఆదాయం ఉన్న రాష్ట్రాలకు కూడా, మాకు ఆదాయం ఉంది మేము కట్టుకోగలం, మాకు ఆర్థిక సామర్థ్యం ఉంది అన్నా కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అప్పుల పరిమితి పెరగదు. మరి కేంద్రంకి అప్పులు చేసేటప్పుడు మాత్రం రాష్ట్రాల అనుమతి అవసరం లేదు, ఎవరి అనుమతి అవసరం లేదు, కేంద్రము తను ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేస్తుంది. ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ ఈబీఆర్ అంటారు, అంటే బడ్జెట్లో చూపని అప్పులు కూడా చేస్తుంది. అఫ్కోర్స్ రాష్ట్రాలు అపని చేస్తున్నాయి, కానీ రాష్ట్రాలు చేసినప్పుడు కేంద్రం తప్పంటది, కేంద్రం చేసినప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది. అందువల్ల ఆర్థిక విధానంలో కేంద్రం పెద్ద ఆధిపత్యాన్ని ఈ రాష్ట్రాలు అన్నీ కూడా ఆఖరికి బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా అభ్యంతరాలు చెప్పడం అనేది ఇప్పటికైనా కేంద్రానికి సమాఖ్య స్ఫూర్తి అర్థం కావాలి. రాష్ట్ర శాసనసభ కూడా డిసెంబర్లో సమావేశమై కేంద్రం ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాలు ఎలా నష్టపోతున్నాయి అనేది ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఇది అన్ని రాష్ట్రాల శాసనసభలు సమావేశమై ఆర్థిక ఫెడరలిజం, ఫిస్కల్ ఫెడరలిజం కాపాడటానికి అవసరమైనటువంటి చర్యలు ఏం తీసుకోవాలి, ఫిస్కల్ ఫెడరలిజం ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వాల విధానాలు ఎలా ఉన్నాయి, నేనేది ఇప్పటి ప్రభుత్వమే కాదు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు ఇలాగ వివరించాయి, అయితే ఇప్పటి ప్రభుత్వం వచ్చాక ఈ ధోరణి మరింతగా పెరిగింది. అందువల్ల దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ఒక చర్చను లేవనెత్తి కేంద్రం పైన ఒత్తిడి తెస్తే తప్ప భారత ఫెడరలిజాన్ని మనం కాపాడుకోలేము.